చిత్తూర్ జిల్లా అండర్ 14 అండ్ అండర్ 17 స్కూల్ గేమ్స్ జూడో పోటీలను తిరుపతిలోని ఎస్పీజేఎన్ఎం హైస్కూల్ నందు శుక్రవారం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా అండర్ 14 అండర్ 17 స్కూల్ గేమ్స్ జూడో పోటీలను తిరుపతి ఎస్పీజేఎన్ఎం హైస్కూల్ నందు శుక్రవారం ప్రారంభించారు. ఈ పోటీలను జిల్లా జూడో సంఘం జైన్ అకాడమీ అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు టూటుకూరి శ్యాంసుందర్, కార్యదర్శి చినేపల్లి కిరణ్ కుమార్, ఫిలిప్స్ ఐటీ సీనియర్ మేనేజర్ ఆదినారాయణరావు ముఖ్య అతిథిగా, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమారి, ఎస్పీజేఎన్ఎం ప్రధాన ఉపాధ్యాయులు జి మునిశేఖర్లు ప్రారంభించారు. మదనపల్లి వాసి ఎన్ఆర్ఐ టూటుకూరి శ్యాంసుందర్ రాష్ట్ర స్థాయిలో పాల్గొని జిల్లా జట్టుకు యూనిఫామ్ ను ఇస్తానడం ఆనందదాయకమని రాజేష్ అన్నారు. జిల్లా జూడో జట్టు ఎంపిక పిడి చంద్రశేఖర్ రాజు, డిఎస్ఏ జూడో కోచ్ పర్యవేక్షణలో జరిపారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుండి సుమారు 360 మంది బాలిబాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు రమణారెడ్డి, పుష్పవాణి, ప్రసన్న, లక్ష్మి, సుధా, త్రిలోక సుందరి, ధనలక్ష్మిలు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుండి 30 వరకు జెడ్పీహెచ్ఎస్ చిగరచెర్ల శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగు రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో పాల్గొంటారు. అనంతపూర్ చిగచెర్లలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలకి 28, 29, 30 తేదీల్లో పాల్గొంటుంది. ఈ పోటీలను ప్రారంభించడానికి వచ్చేసినటువంటి జెండా అకాడమీ మరియు జూడో జిల్లా అధ్యక్షులు రాజేష్ గారికి, అలాగే ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్ గారికి, అలాగే ఈ సెలక్షన్స్ అవకాశం ఇచ్చేటువంటి ఫిజికల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు విజయ్ కుమార్ మేడం గారికి, అలాగే హెచ్ఎం గారికి మా జూడో అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. కనివిని ఎరుగిన రీతిలో జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా నలుమూల నుంచి 360 మందికి పైగా విద్యార్థులు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విద్యార్థులకి మదనపల్లి వాసి మా మిత్రుడు ఎన్ఆర్ఐ తూటుకూరి శ్యామ్ సుందర్ గారు ఎంపికైనటువంటి చిత్తూరు జిల్లా జట్టుకి యూనిఫామ్ ఇస్తానని చెప్పడం ఎంతో ఆనందదాయకంగా ఉంది.